గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి వర్షాలతో అంటువ్యాధులు ముసురుకుంటున్నాయి గ్రామాల్లో పారిశుద్ధ్యం నేటికి మిథ్యగానే మారింది ప్రజల్లో బాధ్యత లేకుండా పోవడంతో పచ్చదనంతో పాటు పారిశుద్ధ్యం కూడా పడకేస్తోంది ఇది తమ పని కాదన్న ధోరణిలో ప్రజలు ఉంటున్నారు ఇంటి నుంచి చెత్త బయటకు వేయడం అలవాటు చేసుకున్నా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని తమ వీధుల్లో ఇంట్లో మొక్కలు నాటాలని భావించడం లేదు ప్రభుత్వాలు కూడా అన్నీ తామే చేస్తామన్న రీతిలో వ్యవహరించడంతో ప్రజల్లో పారిశుద్ధ్యం పట్ల బాధ్యత లేకుండా పోయింది కనీసం రెండు మొక్కలను నాటుదామన్న భావన రావటం లేదు గత 5-6 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడెక్కడ చెత్తో వాగులు వంకల ద్వారా చెరువులో ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా కొట్టుకొని వస్తుంది ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ప్రజలకు మంచినీరు కూడా కరువైంది స్వచ్ఛ భారత్ అమలు చేస్తున్న గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అమలు కాకపోవడంతో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోంది ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను జారవిడుస్తున్నారు గ్రామాల్లో అవగాహన కొరవడంతో కాలువల్లో గుట్టలుగా దర్శనమిస్తున్నాయి దీనికి తోడు మురికి నీరు చేరి కాలుష్యం పెదజల్లుతోంది దీంతో భూమిలో అది చేరి వాతావరణ కాలుష్యాన్ని పెంచుతోంది క్యాన్సర్ వ్యాధి వ్యాప్తికి వాతావరణం కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్పై ప్రభుత్వం నిషేధం విధించినా అమలు కావటం లేదు భూసారాన్ని దెబ్బతీస్తున్న పాలిథిన్ వినియోగాన్ని తగ్గించాలని కోరుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో వాటి వినియోగాన్ని నియంత్రించలేకపోతున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు ఇందుకు ఉద్యమ తరహా మార్పు అవసరమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు హరిత ఉద్యమంలాగే ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంగా సాగితే తప్ప నిషేధం అమలు జరగదని అంటున్నారు గ్రామాల పరిధిలో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది ప్రతి పనికి గ్లాసులు విస్తార్లు ప్లాస్టిక్ కవర్లు వినియోగించడంతో ప్లాస్టిక్ వినియోగం గ్రామాల్లో కూడా విపరీతంగా పెరిగింది దీనికి తోడు చెత్త శుద్ధి లోపించడంతో ప్రధాన రహదారుల్లో దుర్వాసన వెదజల్లుతోంది పెళ్లిళ్లు పండుగలు పార్టీలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ గ్లాసులు కవర్లను వినియోగిస్తున్నారు వినియోగం అనంతరం రహదారులు కాలువలు ఖాళీ ప్రదేశాల్లో గుట్టలుగా పడేసి చేతులు దులుపుకుంటున్నారు వాతావరణాన్ని కలుషితం చేసి మన ప్రాణాలను మనమే హరించేసుకుంటున్నామన్న విషయం గుర్తించలేకపోతున్నారు గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా భావించి తింటున్న పశువులు జంతువులు మృత్యువాత పడుతున్నాయి ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు సీసాలను తరచూ వినియోగిస్తూ క్యాన్సర్ వ్యాధి సోకే లక్షణాలు అధికంగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు చిన్నపిల్లలకు కూడా సోకే అవకాశం అధిక శాతం ఉందని సూచిస్తున్నారు వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో కాలువలు డ్రైన్లు ఖాళీ ప్రదేశాలు డంపింగ్ యార్డుల్లో గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోతున్నాయి డిస్పోజబుల్ వస్తువుల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి దీంతో పలువురు వ్యాపారస్తులు టన్నుల కొద్దీ నిల్వ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు పలువురు వ్యాపారులు షాపుల ముందు ఆరుబయట గుట్టలుగా పేర్చి విక్రయాలు నిర్వహిస్తున్నారు వైన్ షాపుల ముందు నీటి ప్యాకెట్లు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి తాజాగా వర్షాల కారణంగా కాలువల్లో గుట్టలుగా పేరుకున్న ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి కాలువలను శుభ్రంగా ఉంచుకోకపోవడంతో చెత్తాచెదారం నిండి నీటి నిల్వలతో దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది ఇప్పటికే మలేరియా డెంగ్యూ వ్యాప్తిలో ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలదే భారీ వర్షాలకు గ్రామాల్లో నీటి నిల్వలు పెరిగాయి దీంతో ఎక్కడికక్కడ నీరు నిలిచింది ఇది కూడా వ్యాధుల సంక్రమణకు కారణం కారుంది గ్రామాలను సమిష్టిగా పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రజలదే అధికారులు వస్తారని ఎవరో వచ్చి శుభ్రం చేస్తారని మిన్నకుంటే వ్యాధులతో బాధపడేది మనమేనని గుర్తించాలి గ్రామాలను స్వచ్ఛంగా చేస్తున్నామని ప్రకటించి నిధులు వృధా చేసే బదులు వార్డు మెంబర్లను బాధ్యులను చేయాలి ఏ వార్డులో చెత్త చెదారం ప్లాస్టిక్ కనిపించినా వారిని బాధ్యులను చేస్తే బాధ్యత పెరగగలదు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక